తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై నాగార్జున స్పందించారు. విజయవాడ ఎంపీ స్థానంలో పోటీ చేయడంపై నా క్లారిటీ ఇచ్చారు. 15 ఏళ్లుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయని, అలాంటి వాటిని తాను పట్టించుకోనని నాగార్జున తెలిపారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఫిల్మ్ రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, నాగ్ స్టేట్మెంట్స్ పై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి, హైదరాబాద్ లోని ఎంబీ మాల్ లో ఏర్పాటు చేసినటువంటి గోస్ట్ ప్రీరీజ్ ట్రైలర్ లాంచ్ లో నాగ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా తనపై వస్తున్నటువంటి పొలిటికల్ ఎంట్రీ గురించి తను సమాధానం, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. గత 15 సంవత్సరాలుగా తనపై పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయని చెప్పేసి తనకి అలాంటి ఆలోచన లేదు అని అర్థం వచ్చేలాగా తను స్పందించడం జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ తోనూ, జగన్ వైసీపీ పార్టీతోనూ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, కనీస సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి, అలాగనే విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నాగార్జున పోటీ చేస్తారని చెప్పి వార్తలు అయితే రావటం మనం చూసాము. ఈ వార్తలన్నింటి కూడా తెరపిస్తూ నాగార్జున ఈ రోజు పొలిటికల్ ఎంట్రీపై ఒక క్లారిటీ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక పత్రిక రిపోర్టర్ అడిగిన సమాధానానికి కూడా పొలిటికల్ సినిమా ఎప్పుడు, కద్దరు వేసుకునే సినిమా ఎప్పుడు అని చెప్పేసి అనేక ప్రశ్న కూడా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ప్రజెంట్ అయితే పొలిటికల్ గా ఎంట్రీ, పొలిటికల్ సినిమా గురించి ఆలోచన అయితే లేదు, పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఆలోచన లేదు, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా అని చెప్పేసి నాగార్జున అయితే చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా వస్తున్నటువంటి వార్తలకు అయితే దించారని మనం చెప్పుకోవచ్చు. కాంతి, రైట్ వేణు, థ్యాంక్ యూ. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది ఎలక్షన్స్, ఎవ్రీ ఎలక్షన్స్ ముందు నేను పోటీ చేస్తానని జరుగుతూనే ఉంది. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఇది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది ఎలక్షన్స్, ఎవ్రీ ఎలక్షన్స్ ముందు నేను పోటీ చేస్తానని జరుగుతూనే ఉంది. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఇది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది ఎలక్షన్స్, ఎవ్రీ ఎలక్షన్స్ ముందు నేను పోటీ చేస్తానని జరుగుతూనే ఉంది. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఇది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది ఎలక్షన్స్, ఎవ్రీ ఎలక్షన్స్ ముందు నేను పోటీ చేస్తానని జరుగుతూనే ఉంది. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఇది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది ఎలక్షన్స్, ఎవ్రీ ఎలక్షన్స్ ముందు నేను పోటీ చేస్తానని జరుగుతూనే ఉంది. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఇది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది ఎలక్షన్స్, ఎవ్రీ ఎలక్షన్స్ ముందు నేను పోటీ చేస్తానని జరుగుతూనే ఉంది. సో ఐ హోప్.